పేరు? నా పేరు నవీన. ఏం చేస్తారమ్మా? వ్యవసాయమే. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 7 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుందమ్మా? ఆ రైతు బంధు వస్తుంది. ఎట్లుందా మీకు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పాలన ఎట్లుంది? కేసీఆర్ పాలన అంటే రైతుకు ఒక రైతు బంధేనా? ఏం లేదా. మరి దళితులకు వాళ్లకు వీళ్లకు అందరికి అన్ని ఇస్తాను కదా. మరి రైతుకు ఏమున్నది? మరి ఇప్పుడు పెట్టుబడి ఇంత పెడతాను, ఆ పంటకు అసలు ధర ఉంటేనే లేదు. వడ్లు పెడితే వడ్లు పెడితే ఆ వడ్లు అమ్మడానికి అంత కష్టమాయే. అప్పుడు సన్నవారప్పుడు అంత కోసైంది కదా. మరి ఏది మొక్కలు అప్పుడు రేటు లేదు, మళ్ళీ ఇప్పుడు రేటు పెంచిర్రు. మరి పండించిన పంటకు ధర కరెక్ట్ ఉంటలేదు. మిరపకాయ పెట్టినాం, మిర్చి పెడితే 7500కి అమ్ముకొచ్చినాం. ఇప్పుడు స్టోరేలో కొంత ఉన్నది, దానికి 12000 ఉండే ధర. మరి ఇప్పుడు రైతు అనే ఆయనకు ఏమున్నది? ఇక వేరే కులాలకు అందరికి ఎత్తాను కానీ మరి మా రైతుకి ఏం చేస్తాడు? గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు పత్తి పెడితే ఇప్పుడు పత్తి ఏమున్నది? పత్తి ఎకరాన 6 క్వింటాలుడే కష్టమైతుంది. ఎంత కావాలనుకుంటాను అంటే మాకు కనీసానికి మద్దతు ధర 8000 ఉండాలి. అది కూడా ఎకరాన ఎంత అత్తలేదు కదా రేటు. ఆ రేట్ మాకు ఈ పండించిన పంట కూళ్ళకే అయితలేదు మొత్తం. ఇక ఇప్పుడు మిరప నారు పెట్టడానికి వచ్చారు, ఒకరికి 400. ఈ ఒకరు ఎన్ని గంటలు పెడతారు? 5 గంటలు పెడతారు, 400 తీసుకొని పోతారు. మరి ఇప్పుడు రైతు అంటే ఆయనకి ఏమున్నది? రైతే రాజు అంటారు. మరి ఏది కేసీఆర్ పాలన అంటే మంచిగానే ఉన్నది, కాకపోతే బాగా డబ్బులు పెడతాను కాబట్టి ఇక ఎవరు కేసేది తెలియదు. ఇక గెలిచినాడు తెలుస్తుంది జనం, గట్ల జనం ఎటు వేసేది తెలియదు. అట్లా ఇక మా పిల్లల కోసం కష్టపడి మేము చదివించినాము, కాకపోతే ఈ రైతులకు అయితే ఏం లాభం ఉంటలేదు. ఏ పంట పండించినా కూడా చేసి లేబర్కే అయిపోతుంది. వ్యవసాయం చేయాలంటేనే రిస్క్ పుడుతుంది. మా పిల్లలకి ఏంది అంటే మేము చేసే ఏం సంపాదించలేదు కనుక వాళ్ళకి అందులో 2 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలు అమ్మేసి వాళ్ళ సదువులో పెట్టేసినాం. 5 ఎకరాలకు రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎకరానికి ఎంత వస్తుందమ్మా? ఎకరానికి 5000. 5000 వస్తుందా? సరే, ఇప్పుడు ఓవరాల్గా మరి కేసీఆర్ పాలన ఎట్లుందమ్మా? కేసీఆర్ పాలన ఎట్లుంది అంటే ఉంది, బాగానే ఉంది. కానీ ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు అనేది ఇట్లా జరుగుతుంది. మరి ఓటు మాత్రం ఎవరికి ఇస్తారు? ఓటు మాత్రం కేసీఆర్కనే అనుకుంటున్నాం. ఇక కొందరు ఇట్లున్నారు, కొందరు అట్లున్నారు. చాలామంది మాత్రం కేసీఆర్కనే అంటున్నారు, చాలామంది కేసీఆర్కనే అంటున్నారు. కాకపోతే లేని వాళ్లకు బీదలు అనేటోళ్ళు ఉండదు ఏ ఊళ్ళో, ఏ మూలనైనా కూడా. అందరికీ ఏ మూలన ఇప్పుడు వెలుమూలు కానీ ఏ కులం కానీ లేని వాళ్ళని చూడాలి ఫస్ట్. లేని వాళ్ళు వచ్చినాక అందరూ. ఇదే చెలుపూరు గ్రామానికి సంబంధించిన ఒక యువతి మహిళ ఉన్నారు మనతో పాటు, అమ్మాయితో మాట్లాడదాం. అమ్మని పేరు రజిత. రజిత గారు, ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలలో మహిళలు సంతోషంగా ఉన్నారా? ఇంకా బాధలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నారా? నాకైతే బాధాకరమే సార్. ఎందుకంటావా, నాకు ఇద్దరు పిల్లలు, భర్త లేడు, నాకు ఇల్లు జాగ భూమి ఏమీ లేదు సార్. భర్తలు భార్య పిల్లలు అందరు ఉన్నోళ్ళకేమో 10 లక్షల పథకం ఇచ్చిండు. మా చెలుకూరులో ఒక్కలకే వచ్చింది. మరి నేను నాకైతే ఎవ్వరు లేరు సార్. మా అమ్మ వితంతు పింఛన్ వస్తుందమ్మా? ఏది లేదు సార్, గవర్నమెంట్ నుంచి నాకు ఏ పింఛన్ లేదు, ఏ ఆధారం కూడా లేదు సార్. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అంటే మీ ఒక్కరికే, మీ ఇంటి సమస్యనే కాదు, అంటే మీ ఊర్లలో కూడా మహిళలందరికీ అంటే కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లాంటివి వస్తాయి కదా, ఇంకేమన్నా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. చాలామంది భర్తలు లేని వాళ్ళు ఉన్నారు మా ఊర్లో, ఇల్లు లేని వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు సార్. అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోటేస్తారు, ఎట్లుంది ఇక్కడ మహిళలు ఏమనుకుంటున్నారు? మహిళలు ఏమనుకుంటారంటే కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నారు. మరి ఇచ్చే వాళ్ళకే ఇస్తాడా కేసీఆర్? భార్య భర్తలు లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. భర్తలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అప్పుడు నాకు పిల్లలు, నేను కిరాయికే ఉంటాను, నాకు కొంత భూమి లేదు, కొంత జాగలేదు. మా తల్లిదండ్రులు పేదవాళ్ళే, నా భర్త ఇంకో దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అత్త మామకు ఏది లేదు, ఇల్లు జాగలేదు, ఏం లేదు.